హలో అండి టైం డిసైప్స్కి స్వాగతం నిన్న కార్తీక పురాణం నాలుగవ అధ్యాయంలో కార్తీక దీపదాన మహత్యం గురించి తెలుసుకున్నాం కదండి ఈరోజు కార్తీక పురాణము ఐదవ అధ్యాయంలో కార్తీక మహత్యమును విని ముక్తి పొందిన మూషిక కిరాతుల కథ గురించి అలాగే వనభోజన మహిమ గురించి తెలుసుకుందాం వశిష్ఠుడు తిరిగి జనక మహారాజుతో ఇట్లు చెప్పాను మహారాజా పాపము నశించుటకై కార్తీకమందు పుణ్యము చేయవలను పుణ్యము చేయటం వల్ల పాపము తగ్గుటయే కాక పుణ్యము కూడా పెరుగుతుంది కార్తీక మాసమునందు శ్రీహరి సన్నిధిలో భగవద్గీత పారాయణము చేయువాడు పాప విముక్తుడగును తులసి దళములతో గాని గన్నేరు పువ్వులతో గాని హరిని పూజించువారు వైకుంఠంన కేగి హరితో సుఖించును హరి సన్నిధిని భగవద్గీతలోని పది పదకొండు అధ్యాయములను పారాయణ చేయువాడు విష్ణు స్వరూపుడు అగును కర్మబంధ విముక్తులు కాగలరు కార్తీక మాసమునందు వనభోజనము చేయువారి సమస్త పాపములు నశించును వనభోజనము చేయు విధానము వనభోజనము ఎట్లు చేయవలనో తెలుపుచున్నాను వినుము అనేక జాతి వృక్షములతో నిండిన వనమునందు ఉసిరిక చెట్టు వద్ద సాలగ్రామము ఉంచి గంధ పుష్పాదులతో పూజించి సత్యానుసారము బ్రాహ్మణులను పూజించి వారితో కలిసి ఆ వనమునందు భోజనము చేయవలను ఈ విధంగా చేయటం వల్ల అంతకుముందు జపకాలం నందు కానీ హోమకాలం నందు కానీ పూజాకాలమునందు గాని భోజన కాలం నందు కానీ తర్పణ కాలం నందు గాని చండాలరి యొక్క పాపాత్ముల యొక్క అశౌచము గలవారి యొక్క సంభాషణలు వింట వలన కలిగిన దోషము నశించును అంతేకాకుండా సమస్త పాపములు నశించి వైకుంఠమున కేగి సుఖింతురు ఈ కార్తీక మహత్సమును విన్న ఒక బ్రాహ్మణ బాలుడు గొప్ప సంకటం నుండి విముక్తిగాంచెను అని చెప్పుచుండగా జనక మహారాజు ఆ బ్రాహ్మణ బాలుని వృత్తాంతము సవివరంగా వివరించమనెను అప్పుడు వశిష్ఠుడు ఓ రాజా కావేరీ నదీ తీరమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడుండెను అతడు సదాచార సంపన్నుడు కానీ అతని కుమారుడు దుర్మార్గుడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తన పుత్రుని పిలిచి నాయన నీవు అనేక పాపకార్యములు నీవు నీవా పాపం నుండి విముక్తుడగుటకు కార్తీక స్నానం ఆచరింపుము కార్తీక మాసమునందు శ్రీహరి సన్నిధిలో దీపములు పెట్టుము అని చెప్పగానే అట్టి పని ఎప్పటికీ చేయనని బాలుడు అనెను కొడుకు మాటలకు తండ్రి కోపించి ఎలుకవ కమ్మని శపించెను తండ్రి శాపమును విని ఆ బాలుడు దుఃఖించుచు నాయన నా తప్పు క్షమించుము నాకు ముక్తి కలుగు మార్గము తెలుపుము అని వేడుకొనగా ఆ బ్రాహ్మణుడు జాలిపడి పుత్ర ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును విందువో అప్పుడు నీకు శాప విముక్తుడవుదువు అని చెప్పాను తక్షణమే ఆ బాలుడు ఎలుకగా మారిపోయెను ఒక చెట్టు త్వరలో ప్రవేశించి అందు నివసించుచుండెను కొంతకాలం తరువాత ఒకనాడు విశ్వామిత్ర మహాముని శిష్యులతో కార్తీక స్నానం చేసి ఎలుక నివసించుచున్న ఆ వృక్షం కింద కూర్చుండి శిష్యులకు కార్తీక మహత్యంను చెప్పసాగాను అప్పుడొక క్రూరుడగు కిరాతుడు వేటకై ఆ ప్రాంతంనకు వచ్చి చెట్టు కింద కూర్చుని ఉన్న విశ్వామిత్రులను చూచి వారిని చంపదలిచెను కిరాతుడు ఆ చెట్టు వద్దకు పోయి విశ్వామిత్రుని నిదానించి చూచినంతనే వానికి జ్ఞానోదయమైనది విశ్వామిత్రుడు ఆ కిరాతుని చూచి ఓయి ఇది కార్తీక మాస ధర్మము ఈ ధర్మము ఆచరించిన మానవులకు కీర్తి కలుగును కార్తీక మాసమందు మోహం చేతనైనను స్నానదానాదులు చేసినవాడు పాప విముక్తుడే వైకుంఠమున కేగును జీవన్ముక్తుడగును అని చెప్పెను ఆ విధంగా కిరాతునకు విశ్వామిత్రుడు చెప్పిన కార్తీక ధర్మమును ఆ చెట్టు తొర్రలో ఉన్న ఎలుక విని తక్షణమే మూషిక రూపమును విడిచి బ్రాహ్మణ బాలుడుగా మారెను విశ్వామిత్రుడు ఆ బాలుని చూచి చాలా ఆశ్చర్యపడెను బ్రాహ్మణ బాలుడు తన వృత్తాంతమును విశ్వామిత్రునకు తెలిపి ఆయన వద్ద సెలవు పొంది తన కేగెను సద్గతి కోరు నరుడు కార్తీక మహత్యమును తప్పక వినవలను కనుక ఓ జనక మహారాజా నీవు తప్పక కార్తీక వ్రతము చేయుము బ్రహ్మ నాకు చెప్పిన కార్తీక మహత్యమును నేను నీకు చెబుతున్నాను కనుక నీవి పురాణమును శ్రద్ధగా వినుము ఇంతటితో కార్తీక పురాణం ఐదవ అధ్యాయం సమాప్తం కార్తీక పురాణం ఆచరించి వైకుంఠం పొందిన లోబి స్త్రీ కథ గురించి కార్తీక పురాణం ఆరవ అధ్యాయంలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి